తెలుగుదేశం పార్టీ పుట్టుకే మహిళల గురించి పుట్టినటువంటి సంగతి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక విషయాన్ని మీరందరూ గుర్తుకు తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగింటి ఆడపడుచులకి పాదాభివందనం అనే మాట ఎప్పుడు వచ్చిందంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకు గౌరవం ఇచ్చినటువంటి సంగతిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి సమాజంలో సగభాగం ఉన్నారు సగభాగం ఉన్నటువంటి మహిళలు కేవలం వంటింటికే పరిమితమయ్యారు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు వంటింటికే పరిమితమైతే సమాజం ఎప్పుడు బాగుపడుతుంది కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది మంచి వ్యవస్థని ఎప్పుడు తయారు చేయగలమని ఆలోచించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మహిళలకు గౌరవం వచ్చింది ఆస్తిలో సమాన హక్కు వచ్చింది తెలుగింటి ఆడపడుచంటే ఈ దేశంలో ప్రపంచంలో గౌరవం సంపాదించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అయితే మన నాయకుడు మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గౌరవం ఇచ్చినటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి నేను 1995 నుంచి ఎమ్మెల్యేగా ఈ రోజు వరకు ఉన్నాను 95 లో ఎక్కడ ఒక సమావేశంకి వెళ్ళాలన్నా ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాలంటే మహిళలు తప్ప భూతద్దంతో ఎతికిన ఒక్క మహిళ ఒక్క సమావేశంలో కనిపించే వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు మహిళలు చాలా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు విమానాలు కూడా నలపడేటువంటి శక్తి ఉన్న వాళ్ళు వారికి మనం ప్రోత్సహించాలని 95లోనే డోక్రా ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళకి ఆర్థికంగా పరిపుష్టి కలిగించి మగవాళ్ళ మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తన నిలబడి కుటుంబాన్ని పోషించి శక్తి ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని గుర్తుపెట్టుకోవాలి చాలా మంది అనుకున్నాం ఏంటి ఆడవాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు మన బాబు గారు చేయగలరంటే చేయగలరు పోలీస్ కానిస్టేబుల్ గా చేశారు ఆర్టీసీ డ్రైవర్లుగా చేశారు విమానాలు నడిపినటువంటి పైలట్లుగా చేశారు మగవాడికి ధీటుగా ఈ సమాజ యుద్ధం గురించి కుటుంబ పోషణ గురించి పిల్లల భవిష్యత్తు గురించి పనిచేసినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేసినటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అయితే దురదృష్టవశాత్తు 2019లో చంద్రబాబు నాయుడు గారు అన్ని చేశారు ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా మహిళకి ఎక్కడ సమస్య వచ్చినా ఆయనే ముందు నడిపించారు ఆర్థికంగా మీకు బలోపేతం చేశారు కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రం నలుమూలలు తిరిగాడు ఆడవాళ్ళు కనబడితే తల మీద ముద్దు పెట్టాడు తల మీద చెయ్యి వేశాడు ఆప్యాయతగా మీకు పలకరించాడు ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి అని చెప్పి మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తీసుకురావడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అధికార దోహం గురించి పదవు గురించి ముఖ్యమంత్రి గురించి దేనికైనా సరే గడ్డి కాచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిన్న అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు సింపతికి పనిచేసినటువంటి వ్యక్తి అని మేము అసెంబ్లీలో ఏ మాట అనకపోయినా అన్నారని సృష్టించుకొని సింపతి సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారని సిగ్గుమాలినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడికి సింపతి అవసరం లేదు చంద్రబాబు నాయుడికి కులం అవసరం లేదు చంద్రబాబు నాయుడికి మతం అవసరం లేదు ఆయన నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా తయారు చేయాలని ఏకైక సిద్ధాంతమే ఆయనకి ఇన్ని సంవత్సరాలు నాయకుడిగా నడిపించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ డ్రామాలు నువ్వాడావు నేను ఎన్ని హామీలు ఇచ్చినా పాదయాత్ర చేసినా
ఆడవాళ్ళకి ముద్దులు పెట్టినా నాకు నమ్మడం లేదు. డ్రామాలు మొదలు పెడితే కొంతవరకైనా నమ్ముతారని కోడికత్తి డ్రామా ఆడావు. మీ ఇంటిలోనే ఎక్కడైనా అంత ధైర్యం ఉంటుందా? ఒక నేరం ఎక్కడైనా మనకు జరిగితే అది మనకు తెలిస్తే రాత్రింబవళ్ళు నిద్రపోమే. ఏం జరుగుతుందనే ఆవేదనతో ఆక్రోశంతో ఎదురు చూస్తుంటామే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఒక హత్య చేసి పెడితే, ఆ హత్య కూడా సొంత బాబాయ్ అయితే, ఆ వ్యక్తులు కూడా సొంత మనుషులని తెలిసినా సరే ధైర్యంగా, అంత ధైర్యం ఎవరికైనా వస్తుందా? ధైర్యంగా చంద్రబాబు నాయుడే చేశాడు. మా కుటుంబానికి అన్యాయం చేశాడని తల్లి చెల్లి అందరూ రోడ్ల మీద పడి సింపతి సంపాదించి ముఖ్యమంత్రి పొందినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రంలో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, కనీసం 3-4 సంవత్సరాలైనా ప్రజల మెప్పు పొందాలి కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక 10 మంది అయినా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పొగడాలి కదా. నువ్వు చేసినటువంటి మోసం దరిద్రం వల్ల మళ్ళీ ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయాలలో చంద్రబాబు నాయుడు గారు కావాలి రావాలని కోరుకుంటున్న సంగతి మనందరం కూడా గమనించాలి. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా లోకం నడుం బిగించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ముందుండి నడిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ శక్తి మనకుందే? ఆ శక్తి మనకు లేదనుకో అక్కర్లేదు. దానికి ఉదాహరణ మన రాష్ట్రంలోనే మీ అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు, పిల్లల భవిష్యత్తుకి చాలా సమస్యలు వస్తాయని 34,000 ఎకరాలు ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి రైతులు మనకిచ్చారే. రాజధాని నిర్మించామే, అటువంటి రాజధానిని ప్రాంతాల మధ్య విభజన పెట్టి 3 రాజధానులు 3 ముక్కలని ఆటలాడావే. ఆటలాడితే ఆ ఉద్యమానికి నడుం బిగించినటువంటి వ్యక్తులు మన అమరావతి తెలుగు మహిళ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దేశంలో ప్రపంచంలో మహిళా ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఉద్యమం అమరావతి ఉద్యమం. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అమరావతి మహిళా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తల్లికి చెల్లికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరందరూ నడుం బిగించి ఒకటే శపథం, ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శపథం చేయాలి. ఆ శపథం ఏమిటంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే వరకు, ఈరోజు అధికారం వచ్చిందని 151 సీట్లు వచ్చాయని ఎంత గర్వపడుతున్నాడో, రేపు ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు వచ్చి అవమానపడే విధంగా ఆయన్ని ఉండాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా కష్టాలు పడ్డారు ఈ 3 సంవత్సరాల్లో మీరందరూ. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆక్రందనలు సోషల్ మీడియా ద్వారా మీరు బయట పెడితే మీ మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి విమర్శిస్తున్నారో, వారందరి మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలపైన అనరానేటువంటి మాట్లాడినాడు. అయ్యా, నేను ఒకటే కోరుతున్నాను, మీ ఇంటిలో ఆడవాళ్ళు లేరా? మీకు తల్లులు చెల్లెళ్ళు లేరా? ఆ మాట మేమంటే మీరు ఎంత బాధపడతారు? మీకు ధైర్యం ఉంటే, మీకు సత్తా ఉంటే, మీరు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేశామంటే అభివృద్ధి గురించి చెప్పండి. మహిళలకు మేము ఇది చేశామని చెప్పి మెప్పు పొందండి. కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరక్క, మేము చేసినటువంటి విమర్శలకి సమాధానాలు దొరక్క వ్యక్తిగత విమర్శలను చేస్తుంటే బాధ ఆవేదన కలుగుతుంది. ఎవరైతే ఆ రకంగా విమర్శిస్తున్నారో ఆడవాళ్ళకి, ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలైనా సరే వారి నోటిలో గడ్డి పెట్టకపోతే సమాజం మనకి క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. ధైర్యం ఉంటే మాట్లాడండి,
విమర్శించండి, మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళ మీద ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఒక్క పోలీసోడు కూడా కేసు కట్టలేదు, ఒక్క ఎస్పీ కూడా దాని మీద స్పందించలేదు. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఒక వైసీపీ నాయకుడి మీద ఒక పోస్టు పెడితే నిన్నటి నుంచి కాశీబొగ్గ డిఎస్పీ టెక్కల ఎస్ఐ పోలీసులందరూ ఎరా చేస్తే చిన్నపిల్లల పాపం బాధ ఆవేదన కలిగింది. పోలీసుల హెరాస్మెంట్ కి ఆ కార్యకర్త భార్య ఈరోజు ఎన్ని బాధలు పడుతుందంటే ఆయన ఈ హెరాస్మెంట్ చూసి రాత్రే మందు తాగి చనిపోయాడు. చిన్నపిల్లల అమాయకులు, అటువంటి దారుణాలు ఈ ప్రభుత్వం కలిగించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు ఒక శపథం పోలండి, మన ధ్యేయం 2024 గాని రేపు గాని ఎల్లుండి గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన సంఖ్య ఎంతో తెలుసా? 160 స్థానాలు. ఈవేళ ఒక మహిళామణి మాట్లాడుతుంది, అచ్చెన్నాయుడు 160 స్థానాలు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు తలకందుకు పెట్టినా ఓట్లు వస్తాయా గీట్లు వస్తాయని మాట్లాడుతున్నావు. నీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే అమ్మా నువ్వు ముందు రాజీనామా చేయి, నీ కాన్స్టిట్యున్సీలోనే పోటీ పెడదాం, తెలుగుదేశం గెలకపోతే రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడమే మానేస్తాం. అంత ధైర్యం మాకుంది. మాటలందరూ మాట్లాడచ్చు కానీ చేతలు చేయడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ